వెల్కమ్ టు వైఫై గబ పంచాంగం. 2019 సంవత్సరం అక్టోబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం. మీనరాశి వారికి ఈ మాసం శుభాశుభమైనటువంటి మిశ్రమ ఫలదాయకంగా కనబడుతుంది. జీవితంలో కొన్ని విషయాల్లో ఏవైతే మార్పు మనం కోరుకోమో, ఏదైతే మనం మార్చుకోవలసినటువంటి అవసరం లేదనుకుంటూ ఉంటామో, కొన్ని విషయాల్లో మాత్రం మార్పు అనివార్యమేమో అన్నటువంటి సందర్భాలు మనకు కనపడుతూ ఉంటాయి. చేస్తున్న వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఆదాయ సంబంధమైనటువంటి మార్గాల కోసం కొత్త మార్గాల్ని వెతుక్కోవలసినటువంటి స్థితిగతులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. స్థాన మార్పు అన్నటువంటిది అనివార్యం కాకపోయినా, కొన్ని రకాలైనటువంటి విషయాల్లో గృహ సంబంధమైనటువంటి విషయాలు, చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల పట్ల కాస్త ఈ జాతకులు అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. విశేషంగా మానసికమైనటువంటి ఒత్తిడితో విరామం లేకుండా పనిచేస్తున్నటువంటి మీకు ఆరోగ్యకరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కాస్త శ్రద్ధ అవసరమనే చెప్పాలి. ఏది ఏమైనా ఎదుటి వ్యక్తులకు మంచి చెడులు మనం చెప్పటం, విచక్షణతో వ్యవహరించమని వాళ్ళకి చెప్పటం, వాళ్ళు మనకు సహచరులు అవ్వటం, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో వారికి మనం చెప్పేది మంచి అయినప్పటికీ కూడా అర్థానికి బదులు అపోహలు అపార్థాలకి తావిచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎదుటి వ్యక్తులకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన మీకున్న వారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నటువంటి తరుణం చేత, ఏ కారణం చేత కూడా ఎదుటి వ్యక్తులకు ఉచిత సలహాలు ఇవ్వకపోవటమే మంచిది అన్నటువంటి విషయాన్ని మీరు గుర్తెరిగి ఉండండి. గతానికి సంబంధించి కార్యాలయ సంబంధమైనటువంటి విషయం, వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏర్పడ్డటువంటి ప్రతిబంధకాలు పూర్తి స్థాయిలో అవన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోవడంతో పాటు ఉన్నతమైనటువంటి అవకాశాలు మీకు కలిసివస్తాయి. కొన్ని రకాలైనటువంటి విషయాల్లో నమ్ముకున్నటువంటి సిద్ధాంతాలు, మంచితనం ఇటువంటి విషయాలకి తిలోదకాలు ఇచ్చేటువంటి వ్యక్తులకే ఉన్నతమైనటువంటి స్థాయి వస్తుందేమో. ఎంత కష్టపడుతున్నా ఉన్నత స్థితికి వెళ్ళాలన్నటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో ప్రయాసగా మిగిలిపోతుందేమో అన్నటువంటి అసంతృప్తికి కారణమైనటువంటి ఆలోచనలన్నింటికి కూడా పక్కన పెట్టండి. దైవ సంబంధమైనటువంటి అనుగ్రహం మీ పట్ల ఉన్నట్టుగా కొన్ని సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల పట్ల నిశితంగా గమనిస్తూ మీకోసమే అహర్నిశలు శ్రమిస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకునేటువంటి అవకాశం ఉంది. విశేషవంతమైనటువంటి ఆలోచనలు వాళ్ళు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కొనసాగుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కాస్త శ్రద్ధ వహించటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మీరు చేసేటువంటి విషయాల్లో, వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైన విషయాల్లో ఖచ్చితంగా మార్పు అనివార్యమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. మరిన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని ఈ రాశి జాతకులు ఈ మాసంలో పొందడానికి గాను విశేషవంతమైనటువంటి గురుస్వరూపం దక్షిణామూర్తి స్వామిని గనక విశేషంగా ఆరాధన చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి దక్షిణామూర్తికి సంబంధించినటువంటి స్తోత్రాలను పఠించిన, గురువారం పూట నియమ నిష్టలతో కూడినటువంటి జీవన విధానాన్ని గడిపిన అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు మీ దైనందిన జీవితంలో ఏర్పడతాయి. విజయదశమి నవరాత్రులలో గనక అమ్మవారిని ఆరాధన చేస్తూ విశేషంగా ఉపవాసాది ప్రక్రియలను గనక నిర్వహించినట్లయితే దైనందిన జీవితంలో విశేషవంతమైనటువంటి అమ్మవారి దయ ఒకవైపు, మేధా దక్షిణామూర్తి స్వామిని దర్శించటం వల్ల, వారిని పూజించటం వల్ల అఖండమైనటువంటి గురుబలం చేత విశేషవంతమైనటువంటి మార్పులు మీ దైనందిన జీవితంలో ఖచ్చితంగా కలిగేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్. డూ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.